नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्तलो मुख्य अंशालु माजी मंत्री गंटा को बैंकल शाख प्रत्युष कंपनी आस्तुल वेलानिकि रंगम सिद्धम ग्रीन क्रैकर्स मात्रमे विक्रयिंचालंटू पोलीसुल निबंधनलु आंदोलनलो व्यापारुलु केजीहेच को महर्दश नाडु नेडु पदकं किंद निधुल केटायिंपु आरोग्यं आनंदं विशाख एजेंसी केंद्रंगा तेने परिश्रम रोड्डु प्रमादंलो गंजाई स्मग्लर्ल गुट्टु रट्टु వాహనాన్ని గంజాయిని సీజ్ చేసిన పోలీసులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం మాజీ మంత్రి ప్రత్యూష కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గంటా శ్రీనివాసరావుకి మరోసారి బ్యాంకుల నుండి షాక్ తగిలింది ప్రత్యూష కంపెనీ డైరెక్టర్లు ఇండియన్ బ్యాంకుకి వడ్డీతో సహా ఉన్న బకాయిలు 248 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించినట్లయితే ఈ నెల 25వ తేదీన ఈ ఆక్షన్ ద్వారా ఆస్తులను వేలం వేయడానికి బ్యాంక్ అధికారులు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఇప్పటికే రుణగ్రస్తులకు నోటీసులు కూడా జారీ చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ఇండియన్ బ్యాంకులో గతంలో కొంత రుణం తీసుకుంది దీనికి సంబంధించి సుమారు 142 కోట్ల రూపాయల బకాయిలు తిరిగి చెల్లించకపోవడంతో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో 2016 అక్టోబర్ 4వ తేదీన నోటీసులు జారీ చేసింది కానీ ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు చెల్లించలేదు ప్రస్తుతం ఆ బకాయిలు వడ్డీతో సహా 248 కోట్ల రూపాయలుగా అయ్యింది దీంతో ఇండియన్ బ్యాంకుకు తనఖాగా పెట్టిన ఆస్తుల్ని వేలం వేయడానికి రంగం సిద్ధం చేసింది గంటా శ్రీనివాసరావు తో పాటు పివి ప్రభాకర్ రావు పివి భాస్కర్ రావు నార్ని అమూల్య పి రాజారావు కేబి సుబ్రహ్మణ్యం ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ లిమిటెడ్ సంస్థల్ని బ్యాంకు తన నోటీసులో పేర్కొంది గడువులోగా బకాయిలు చెల్లించని పక్షంలో విశాఖపట్నంలోని గంగులవారి వీధి సీతమ్మదారలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్ ఎండాడ ద్వారకానగర్ ఆనందపురం మండలం వేములవలస హైదరాబాద్ లో ల్యాంకో హిల్స్ తమిళనాడు రాష్ట్రం కాంజీపురం కాకినాడ తదితర 8 ప్రాంతాల్లో ఆస్తుల్ని ఈ వేలం వేసేందుకు బ్యాంక్ అధికారులు సన్నద్ధమయ్యారు పోలీసుల ఆకస్మిక నిర్ణయాల పట్ల బాణసంచా విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరుకును కొనుగోలు చేసుకొని అన్ని అనుమతులు పొందిన తర్వాత గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని నిబంధనలు విధించడం సరికాదని వ్యాపారులు వాపోతున్నారు గోపాలపట్నం శ్రీకృష్ణ దేవాలి క్రాకర్స్ బాణసంచా విక్రయ వ్యాపారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బూరెడ్డి గోపి సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు దీపావళికి 2 రోజుల ముందు కొత్త నిబంధనలు పెట్టి షాపులను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ కి జీఎంసీ కి ఫైర్ కి అన్నిటికి చలనాలు కట్టాం ఇవాల కట్టి 40 రోజులు అయ్యింది ఇవన్నీ కట్టిన తర్వాత స్టేషన్ కి వచ్చాయి ఒక 25 రోజులు అయ్యింది స్టేషన్ కి వచ్చి స్టేషన్ నుండి ఏసీబీ ఆఫీస్ పంపించారు ఏసీబీ ఆఫీస్ నుండి ఈ స్థలం మీకు ఇవ్వము మీకు కార్ చూపిస్తాము అని 10 రోజుల కింద అంటే ఆ రకంగానే మేము పాలయ్యి ఎక్కడో స్థలం చూసుకుందాం సన్నగా నిన్న డిక్లేర్ చేసి షాపులు ఓకే అయిన తర్వాత ఇప్పుడేమో మీకేమో ఇక్కడ ఈ స్థలం ఇవ్వము ఈ స్థలం మీకు ఇప్పుడు ఇవ్వము ఇది తీసుకెళ్ళి మీరేమో ఎక్కడ స్థలం చూసుకోండి అంటే స్థలం చూపించిన తర్వాత ఈ పేపర్ వర్క్లు మీకు పని చేయవు మళ్ళీ పేపర్లు తయారు చేసుకోండి అంటే ఈ సన్నగా నెల రోజుల కింద నుంచే మేము అప్లై చేసుకున్న పేపర్లు ఒకరోజు చేసుకోలేక ఇలా అందరినీ అడిగితే ఒకరోజు చేసుకోలేము సార్ మేము మాకు షాపులు పెట్టుకుంటాము పేపర్ వరకు తిరుగుతాం అవ్వకపోతే అంటే అవ్వకపోతే ఈ సరుకు మిమ్మల్ని అమ్మనేమో తీసుకెళ్ళిపోతాం అని స్పష్టంగా చెప్పారు దానికి మేము ఇంకా డ్రాప్ అయిపోయాం డ్రాప్ అయిపోయి వీళ్ళందరూ కలిసి రాత్రి 12 గంటలకు కూర్చున్నారు గోపి మా పరిస్థితి ఏంటి ప్రతి అప్లికేషన్లు పెట్టి అన్నీ ఓకే చేయించిన తర్వాత మీకేమో ఇవన్నీ పని చేయవు అంటే మేము ఎక్కడికే తిరగలం పేపర్ ప్రకటనతో మేమందరం కలిపి దీపావళి స్టాల్ వేసుకునే వాళ్ళందరం కలిపి మేము అప్లికేషన్లు ప్రక్రియ మొదలుపెట్టాం ఆ భాగంలోగా అందరూ జీఎంసీకి పలు డిపార్ట్మెంట్లు జీఎంసీ ఫైర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నింటికి మేము అప్లికేషన్లు అలా ఇచ్చిన తర్వాత అందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు తర్వాత ఫైర్ అందరూ నోబ్జన్ సర్టిఫికెట్లు ఇచ్చి మీరు పెట్టుకొచ్చామని మాకు అప్లికేషన్ అయితే ఇచ్చి మాకు మా చేతిలో పెట్టారు అవి మేము పోలీసుల కాళ్ళు కూడా సబ్మిట్ చేసాం కాకపోతే గవర్నమెంట్ రూల్ ఏంటంటే గ్రీన్ క్యాకర్స్ అమ్మని కొన్ని నిబంధనలు చేసింది
ఆ నిబంధనలు మాకు ఇప్పుడు సడన్గా ఒక 4-5 రోజుల క్రితం చెప్తున్నారు అవి. మేము అప్లికేషన్లు పెట్టి సరుకులు కర్రీ చేసి కూడా సరుకులు కర్రీ చేసుకుని నెల రోజులు పైన అయిపోయింది. ఆ సాగుకారులకి 1,56,000 రూపాయల వరకు మేమందరం వాళ్ళకి అడ్వాన్స్గా కట్టి ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాత్రికి వచ్చారండి, రాత్రి వచ్చి పొల్యూషన్ బోర్డు సర్టిఫికేటు, జీవీఎంసీది, ఫైర్ది, ఎలక్ట్రికల్ది సర్టిఫికేట్లు తీసుకొచ్చి మీరు గ్రౌండ్లోనే మీరు పెట్టుకుంటే ఇచ్చేస్తానన్నారండి. మాకు 2 రోజులు టైం ఉందండి. ఒక స్టేజ్ వేయాలంటే 3 రోజులు పడుతుందండి. ఈ సర్టిఫికేట్లు తిరగాలనుకుంటే కనీసం ఒక 5-6 రోజులు తిరుగుతుందండి. ఈ లోపలనే దీపావళి కాస్త అయిపోతుంది. మీరు చెప్పిన డిమాండ్స్ కానీ మీరు చెప్పిన నిబంధనలు కానీ మేము పాటించలేము కాబట్టి మేము స్వచ్ఛందంగా మేము దీపావళి సామాన్లు వ్యాపారం ఈ రోజు నుంచి చేయదలుచుకోలేదండి చెప్పేసామండి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి మహర్దశ పట్టనుంది. నాడు నేడు పథకం కింద ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీని పట్ల ఆసుపత్రి వైద్యవర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా ఆ రంగాలలో కార్పొరేట్ తరహా సదుపాయాలు కల్పించాలని సంకల్పించింది. నాడు నేడు పథకం కింద నిధులను కేటాయిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పాఠశాలలను తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని బోధనాసుపత్రులను కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మహాయజ్ఞంలో భాగంగా ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో 650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సమాచారం. విశాఖలోని పలు పారిశ్రామిక సంస్థల ఆర్థిక సహకారంతో కేజీహెచ్లో 5 అంతస్తుల సిఎస్ఆర్ బ్లాక్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది కరోనా రోగులకు ప్రాణదాతగా నిలుస్తోంది. జగన్ సర్కార్ నాడు నేడు పథకం కింద సిఎస్ఆర్ తరహా బ్లాకులు మరికొన్నింటినీ కేజీహెచ్కు సమకూర్చనుంది. ఈ దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 650 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలనాపరమైన ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిధులతో 6-7 దశాబ్దాల కిందట నిర్మితమై ప్రస్తుతం వైద్య అవసరాలను అంతగా తీర్చలేని బ్లాకుల స్థానే కొత్త బ్లాకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఓపీ బ్లాక్ స్థానంలో 5 అంతస్తుల భవన సముదాయం నిర్మించి అందులో ఓపీ, ప్రసూతి, కార్డియాలజీ, సర్జికల్ వంటి విభాగాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జగన్ సర్కార్ నాడు నేడు పథకం కింద కేజీహెచ్ అభివృద్ధికి సహకారం అందిస్తుండడం పట్ల వైద్య వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం విద్య, వైద్యం ఈ రెండింటికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి హాస్పిటల్ని కూడా కార్పొరేట్ స్థాయిలో మార్పు చేయాలి, బోధనాసుపత్రులన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో మనం మార్పు చేయాలి అనే దృఢ సంకల్పంతో వారు ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని బోధనాసుపత్రులు విశాఖపట్నంలో చూస్తే 1 కంటే ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణ మన కేజీహెచ్ కానీ, అలాగే మన విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్, ఐ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ఇలా రకరకాల బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సమూలంగా మార్పు చేసి ఇది ఒక కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనేది వారి సంకల్పం. ఆ సంకల్పం మేరకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మార్పు తీసుకొస్తుంది. దీనికి నాడు నేడు అన్నాము. ఎలాగైతే విద్యాలయాల్లో ఇంతకు ముందున్న వసతుల కంటే మెరుగైన వసతులు కల్పించి నాడు నేడు కింద నిధులన్నీ కూడా సమకూర్చి పాఠశాల అభ్యున్నతికి ఎలాగైతే కృషి చేస్తున్నారో, అలాగే బోధన ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు వాటికి కూడా ఇవన్నీ నాడు నేడు కార్యక్రమం కింద 100 కోట్ల రూపాయలని నిధులను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగా త్వరలో మన కింగ్ జార్జ్ హాస్పిటల్కు కూడా అత్యధికంగా నిధులు కేటాయించి ప్రభుత్వం దీన్ని కూడా సమూలంగా మార్పు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉంది. అవి విధి విధానాలన్నీ ఇంకా ఖరారు అవ్వాల్సింది ఉంది. అయితే ఒకసారి ఏదైనా దేశం ఆర్థికంగా సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు ఎంతగానో తోడ్పడతాయి. దేశాభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధితోనే సాధ్యమవుతుందని అనడంలో అతిశయోక్తి అయితే లేదు. అభివృద్ధి చెందిన దేశాలే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. రాష్ట్ర అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమల్లోని తేనె పరిశ్రమ ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంది. విశాఖ జిల్లాలో ప్రత్యేకతను చాటుకుంటున్న తేనె పరిశ్రమపై ఏసీటీ ప్రత్యేక కథనం.
తేనెటీగల పెంపకంతో విశాఖ ఏజెన్సీ ప్రత్యేక గుర్తింపును సాధించింది. తేనె తయారీకి, తేనెటీగల పెంపకానికి వ్యయం తక్కువగా అవుతుంది, ఆదాయం మాత్రం అధికంగా వస్తుంది. మనిషికి మేలు చేసే కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. వీటి నుంచి తేనె మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన ఉత్పత్తులు మైనం, పుప్పొడి, రాజహారం, ప్రాపోలి లభ్యమవుతాయి. తేనె మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా తేనెను వాడతారు. తేనెటీగల పెంపకం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. తేనెటీగల పెంపకం, తేనె తయారీలో విశాఖ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను కూడా నెలకొల్పుతోంది. సృష్టిలో మకరందం కన్నా తీయనైనది మరొకటి లేదు. తేనెటీగలు పువ్వుల నుండి సేకరించే తీయని ద్రవ పదార్థాన్ని తేనె అంటారు. పంచదార కన్నా రెండు రెట్లు తీయగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. విశాఖ ఏజెన్సీ అరకులో లభ్యమయ్యే తేనెలో మంచి ఆరోగ్యానికి దోహదపడే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తేనెలో 14-18% వరకు తేమ ఉంటుంది. పంచదార కనిపెట్టకముందే మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది తేనె ద్వారానే. అంతటి ప్రత్యేకత ఉన్న తేనె తయారీ పరిశ్రమ విశాఖ ఏజెన్సీ అరకులో ఉండటం ఏజెన్సీకి మంచి తేనె పరిశ్రమగా గుర్తింపు లభించింది. దీంతో మధురమైన తేనెను అందించడంతో పాటుగా తేనె పరిశ్రమకు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా నిలిచి ప్రత్యేకతను చాటుకుంది. ఇది మౌలాలి బీ కీపింగ్ సెంటర్ అండి. ఇది ఇందులో ఏంటంటే దీన్ని కాలనీ అంటారండి. ఒక కాలనీలో 30,000 ఈగలు నుంచి 40,000 ఈగలు ఉంటాయండి. అయితే ఆ 40,000 ఈగలు ఏంటంటే న్యూట్రల్ జెండర్ బీస్ అండి. ఇందులో కొన్ని పోతు ఈగలు ఉంటాయండి. పోతు ఈగలు ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి, అది మగ ఈగలు అనమాట. అయితే ఏం పని చెయ్యవు. అందులో రాణిగ మాత్రం ఒకటే ఉంటుందండి. ఒక రాణి ఈగ వచ్చేసేసి ఒక రోజుకి 1500 గుడ్లు నుంచి 2000 గుడ్లు పెడుతూనే ఉంటుంది. పర్ డే 200 సంవత్సరాలకు పెడుతూనే ఉంటుందండి. అయితే ఎప్పుడైతే అది దాని ప్రొడక్షన్ తగ్గించిందో ఆ తల్లిని కూడా చంపేస్తాయండి ఈగలు. కూలి ఈగలు మొత్తం చంపేస్తాయి, ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో. అయితే రాణి ఈగ చంపేసిన తర్వాత అది పెట్టే గుడ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఫెర్టిలైజ్డ్, అన్ఫెర్టిలైజ్డ్. అన్ఫెర్టిలైజ్డ్ గుడ్లో నుంచి కూలి ఈగలు వస్తాయండి. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి మన పోతీగలు వస్తాయి. అందులో ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఒక 4 చూస్ చేసుకుని అది ఏది హెల్దీగా ఉందో ఏది ఇదిగా ఉందో చూసి వాటి నోట్లో నుంచి ఒక రాయల్ జెల్లీ అని ఒక ఫుడ్ ల్యాండ్ వచ్చిందండి. ఒక 4 సెలెక్ట్ చేసుకుని మామూలుగా పుప్పొడి కానీ తేనె కానీ ఏమి పెట్టకుండా ఓన్లీ రాయల్ జెల్లీ మాత్రమే పెట్టి దాన్ని ఒక పీనట్ షేప్లో తయారు చేస్తాయండి. తయారు చేసిన తర్వాత ఒక 4 వస్తాయండి. అంటే పిగిలే టైంలో మళ్ళీ స్కాన్ చేస్తాయండి. ఇప్పుడు మనం ఎలాగైతే మనం ఒక గర్భనిస్త్రీకి ఎలాగైతే స్కాన్ చేస్తామో అలా స్కాన్ చేసి ఏదైతే హెల్దీగా ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకుని మీ తోటని డిస్ట్రాయ్ చేస్తాయండి, అయ్యి కొరికేసేస్తాయి. సో ఒక జెండర్ని డిసైడ్ చేసి ఒక కూలి ఇవ్వలేనండి. తర్వాత అది 18 రోజుల నుంచి బయటకు వచ్చేసిద్దండి. బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు అందులోనే అలాగే తిరుగుతూ ఉంటుందండి బాక్స్లో. అంటే బాక్స్లోని కాదు, ఎనీ హైవేలో, ఏ హైవేలైనా సరే అలాగే తిరిగి 21వ రోజు అది మెచ్యూర్ అయిద్దండి. మెచ్యూర్ అయిన తర్వాత దాని దగ్గర ఫెరోమన్ అని చెప్పి ఒక వాసన ఒకటి రిలీజ్ అయిద్దండి. ఆ వాసన ఎలా ఉంటుందంటే ఆ ఫెరోమన్ వాసన బట్టి సో ఇది మెచ్యూర్ అయింది అని చెప్పేసి లోపల ఉన్న ఒక చిన్న పోతీగలకి తెలిసిద్ది అనమాట. తెలిసి అదేం చేసిద్దంటే రాణిగా ఈ బాక్స్లో నుంచి కానీ అంటే హైవో అయినా సరే ఓకే బాక్స్లో నుంచి ఒక 10 మీటర్స్ పైకి వెళ్ళిద్దండి. అలా పైకి వెళ్ళినప్పుడు ఇందులో నుంచి ఒక 60% బీస్ మొత్తం దాని ప్రొటెక్షన్ కోసం వెళ్తాయండి. ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు రాణిగా మధ్యలో ఉంటుందండి. ఈ ఈగలు మొత్తం ఇలా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి. దాన్ని బీ డ్యాన్స్ అంటారు. అంటే పోతీగని అట్రాక్షన్ చేయటం కోసం. అప్పుడు పోతీగలు ఇందులో నుంచి బయటకు వస్తాయి. తర్వాత వెదర్లో ఉన్న పోతీగలు మొత్తం దాన్ని అట్రాక్షన్ చేసి దాంతో లైఫ్ లాంగ్ జరగాల్సిన ఫెర్టిలైజేషన్ మొత్తం ఆ 2-3 మినిట్స్లో చేసుకుని అందులో ఉన్న జీవకణాలు మొత్తం తీసేసుకున్న తర్వాత పోతీగ పైన చనిపోయిద్దండి. తర్వాత ఆఫ్టర్ సాటిస్ఫై ఆ జీవకణాలు మొత్తం తీసుకుని మళ్ళీ సేమ్ బాక్స్లోకి వచ్చేసేసి ఇంకా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆన్వర్డ్స్ థాట్. ఒక రోడ్డు ప్రమాదం స్మగ్లర్ల కొంపు ముంచింది, పోలీసులకు పని కల్పించింది. డ్రైవర్ నిర్లక్ష్యమా, వెహికల్ సామర్థ్య లోపమా తెలియదు గాని నర్సీపట్నంలో జరిగిన ప్రమాదం మాత్రం గంజాయిని పట్టించింది. వివరాల్లోనికి వెళితే నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో స్కార్పియో వాహనం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. స్థానిక పోలీసులు ఈ వాహనాన్ని తనిఖీ చేయబోగా గంజాయి బయటపడింది. దీంతో వాహనంలో ఉన్న స్మగ్లర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. పోలీసులు స్కార్పియో వాహనాన్ని, గంజాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 పూర్తయింది. ఈ సందర్భంగా 47వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కామేశ్వరి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్డు పరిధిలో సంజీవయ్య కాలనీ నుండి కప్పరాడ మీదుగా బాపూజీ నగర్ వాటర్ ట్యాంక్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించి కేకే రాజు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాపూజీ నగర్లో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి కేకే రాజు మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో నాడు తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మరో కార్పొరేటర్ అభ్యర్థి కట్టుమూరు సతీష్ కూడా పాల్గొన్నారు. అనేక పోరాటాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి కుట్రపూరిత ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్మరించి పెట్టచేవని పెట్టడం జరిగింది. అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వారందరి కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి, ఒక అభద్రతా భావం ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మంచి సంకల్పంతో 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్ప యాత్రకి నాంది పలకడం జరిగింది. ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపుల పాయి నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3648 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రతి అడుగులోని ప్రతి ఒక్కరితోని మమేకమై రైతులతో కానీ మహిళలతో కానీ వృద్ధులతో కానీ వికలాంగులతో కానీ శ్రామికులతో అన్ని వర్గాల వారితోని కూడా నిరుద్యోగ యువతో కానీ అన్ని వర్గాలతోని మమేకమై వారి కష్టాలు విని వారిచ్చిన వినతులు స్వీకరించి నేను విన్నాను నేను ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర ప్రజలందరి గుండెల్లోనూ కూడా ఒక ధైర్యాన్ని నింపడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మిక వాణిని వినిపిస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు చెప్పారు. షీలానగర్ సామాజిక భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాత మారడం లేదన్నారు. నేటికి వెట్టి చాకరి జీవితాలనే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్ అన్ని కూడా పిలిపించాయి. ఈ సమ్మెతో కార్మికులతో జీతభత్యాలు పెంచుకోవడం కోసం, ఇతర సదుపాయాలు సాధించుకోవడం కోసం జరుగుతున్నటువంటి సమ్మె కాదు ఇది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపదని తన అనుయాయులైనటువంటి ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టి ప్రజల మీద పెనుభారాలు వేసేటువంటి విధంగా ప్రైవేటీకరణ విధానాలు చేపడతా ఉంది. ఉదాహరణకి అత్యంత లాభాలతో నడుస్తున్నటువంటి మహారత్న హోదా కలిగినటువంటి నవరత్న కంపెనీ ఈరోజు హెచ్పిసెల్, బీపీసెల్, ఐవోఎస్ లాంటి సంస్థల్ని ఈరోజు అంబానీ కట్టబెట్టే దానికోసం ఈరోజు పావులు కదుపుతూ ఉంది. బీపీసెల్ని 100% ప్రైవేటీకరించే దానికోసం పూనుకుంటా ఉన్నారు. వీటి ప్రైవేటీకరణ వల్ల ఆయిల్ ధరలు పెరిగి దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పెరిగి ప్రజల మీద విపరీతంగా భారాలు పడే ప్రమాదం అనేది ఈరోజు ఉంది. ఓ పక్క మేమేసారి దేశభక్తులు చెప్తూ ఉంటారు మోడీ ప్రభుత్వం, కానీ ఆ దేశ రక్షణకి రంగానటువంటి రక్షణ రంగ సంస్థల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ను కూడా స్వదేశీ విదేశీ బహుళజాత సంస్థలకి 100% ఎఫ్డిఎస్ని అనుమతించే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం కూనుకుంది. దీని ఈ యొక్క సమ్మెకి చాలా ప్రాధాన్యత ఉన్నది. నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వర్గాన్ని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వచ్చాడైనా, కానీ 2 కోట్ల ఉద్యోగాలు తీసేశాడు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే ప్రయత్నం, స్టీల్ ప్లాంట్ నమ్మేసి ప్రయత్నంలో ఉన్నారు. బీహెచ్పి కూడా దాదాపు అదే దశలో ఉంది. ప్రభుత్వ రంగాన్ని, రైల్వే కానీ, ఎన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పనులు చేసి అంబానీకి అదానికి కట్టుకునే దశలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్గా మేము ప్రకటించారు. ప్రకటించింది ఈరోజు కూడా దాన్ని ఊసేయలేదు. ఎన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే కార్మిక చట్టాలని 44వ చట్టం 4 కుదించడంతో పాటు రైతులకి నష్టదాయకమైన బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని రాష్ట్రంలో రోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద పోట్లాడుకుంటున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు టీవీలో. కానీ వాస్తవానికి ఈ బిల్లులు అన్నిటికీ కూడా ఇద్దరు కూడా ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 32వ వార్డులో వైసీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జాన్ వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరై ఈ పాదయాత్ర నిర్వహించారు. గోకుల్ థియేటర్ సమీపంలో గల దుర్గాలమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి అల్లిపురం, గోకుల్ థియేటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ఆనాడు వైఎస్ఆర్ చేస్తే నేడు అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలతో బీసీలకు శటకోపం పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 నెలల్లో సుస్థిర పాలన చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామరెడ్డి, కందుల నాగరాజు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసాన్ని ఏమో ప్రజలకు ఒకసారి తెలియజేస్తూ 15 ఏళ్ళ చక్కనైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు మేరకు మహాత్మా గాంధీ లాంటి మహోన్నత వ్యక్తుల యొక్క ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ళ వ్యవధిలో ఏ పథకాలని నవరత్నాలు ఏ రకంగా ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసినటువంటి కోవిడ్ని కూడా తట్టుకొని ప్రతి పైసా కూడా ఈ యొక్క స్టేట్ ఎక్స్చెక్కర్లో ఉండేది అది పేదవాడికి సంబంధించింది అది పేదవాడికి అందజేస్తాను నేను ప్రజలు ఆశించిన ఆశయాల్ని నిలబెట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలన అందిస్తాను ఇలాంటి ప్రభుత్వాలు నిజంగా ఇంకొక 40-50 సంవత్సరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అతను బతుకునేంత వారు కూడా అతను సీఎంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పేదలంటూ లేకుండా ఒక లక్షాధికారం చేసి ధనధాన్యం కలిగి కుబేరంతో సమానమయ్యేలాగా ప్రతి ఒక్క పేదవాడిని తీర్చిదిద్దేందుకే కంకణం కట్టుకునే మాదిరిగా ఈరోజు పరిపాలన అందిస్తూ ఉన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఒకటే మాట చెప్పారు నా మాటే శాసనం నేను ఏం చెప్తే అదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పాదయాత్రలో మనం చూసాం ప్రతి పౌరుడు దేశ వ్యక్తిని పెంపొందించుకున్నప్పుడే దేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుందని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు మురళీధర్ వాహనాలపైన భారత మాత స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని గత 3 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సింహాచలం తొలిపావంచ వద్ద పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో స్టిక్కర్లు అతికించే కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రజలు ప్రత్యేకంగా యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు అఖండ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా కాపాడుకునేందుకు భరతమాతను గౌరవించుకోవాలని అన్నారు ఈ నేపథ్యంలో వాహనాలపై భరతమాత స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అభ్యర్థి శ్రావణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బైక్స్ మీద అనేక మంది చిహ్నాలు ఉంటున్నాయి ఆ చిహ్నాల కన్నా భారతమాత యొక్క స్టిక్కర్ పెట్టుకోవడం కారణంగా అందరిలో దేశభక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ విధంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మనందరూ కూడా తప్పనిసరిగా భారతమాత ఏదైతే ఉందో ఇది సకల దేవతలచే నిర్మించబడ్డ ప్రాంతం అత్యంత పవిత్రమైంది కనుక అనేక మంది మహాపురుషులు కూడా పుట్టిన ప్రాంతం సో మనుష్యానాం జంతువునాం మనుష్యానాం మనుష్య జన్మ దుర్లభం అనుకుంటాం అలాగే దుర్లభం భారత జన్మే భారతదేశంలో పుట్టడం కూడా అత్యంత పుణ్యం చేసుకుంటే పుడతాం అటువంటి పవిత్రమైన భూమి గురించి ప్రజలు తెలుసుకోవాలి ముఖ్యంగా యువత భారతమాత యొక్క ఆలోచన మనసులో నింపుకొని దేశభక్త యుతంగా తయారైతే తప్పకుండా మనం అన్నిట్లో విజయాలు సాధిస్తాం ఆ విధంగా చేసే విధంగా దోహదపడే ఈ కార్యక్రమం దేశభక్తి ఉంటేనే దైవభక్తి మిగులుతుంది దేశం లేకపోతే దైవం కూడా మిగలదు ఇవాళ రోజున మనం సింహాచలం అప్పన్న స్వామి పాదాల దగ్గర ఉన్నాం ఇదే స్వామి పాదాల దగ్గర మనం ఇంకో 500 సంవత్సరాలు ఉండాలి అంటే భారతదేశం అఖండంగా సంపూర్ణంగా సంఘటితంగా బలవంతంగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రజల్లో కానీ యువకుల్లో కానీ బాల్యంలో ఉన్న కుర్రాళ్ళ దగ్గర కానీ దేశభక్తి చాలా తక్కువైంది వాళ్ళ బళ్ళ మీద ఎంతసేపు చేగువేర బొమ్మ సినీ ఆర్టిస్టుల బొమ్మ విదేశీ జెండాలు లేకపోతే బ్రిటన్ దేశపు యూనియన్ జాకు సౌదీ అరేబియా ఈత చెట్లు ఇవి కనిపిస్తున్నాయి కానీ మనల్ని చనిపోయే వరకు పోషించి పెద్ద చేసే మన బాధ్యతలు తీసుకునే భారతమాత స్టిక్కర్ ఎవరి దగ్గర కనిపించట్లేదు ఇదే ఉద్దేశంతో సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగిన ప్రతి 100 వెహికల్స్లో కనీసం 10 వెహికల్స్ మీద భారతమాత కనిపించాలన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాను నంద్యాల ఘటన యావత్ ముస్లింలను దిగ్భ్రాంతికి గురిచేసిందని వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ ఆవేదన వ్యక్తం చేశారు మద్రిపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుళ్ల వేధింపుల వల్లనే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని చెప్పారు గత ప్రభుత్వంలో నంద్యాల వంటి ఘటనలు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు అయినప్పటికీ కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దిగజార్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నంద్యాల ఘటనను రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ఎస్ఏ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు సంఘటన అది మొత్తం ముస్లింస్ అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి చెందాం ఎవరైతే సిఐ గారు అందులో ఇన్వాల్వ్ ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ ఉన్నారో ఇద్దరిని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేసి అంటే అరెస్ట్ చేయడానికి కావాల్సిన సెక్షన్స్ దాని మీద వాళ్ళ మీద బనాయించి 306 అనేది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ అదే సూసైడ్కి ప్రేరేపించడం అన్నమాట సూసైడ్కి ప్రేరేపించడం అంటే వాళ్ళ తాలూకా పలుకుబడి అక్కడ ఉపయోగించి ఒక మెజిస్ట్రేట్ దగ్గర
బెయిల్ ఇప్పించగలిగారు వాళ్ళు. అయితే బెయిల్ ఇప్పించడానికి మాత్రాన కేసు నిర్వీర్యం అవ్వదు. ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలు అన్ని ప్రూవ్ చేస్తాయి ఫ్యూచర్లో. మన గవర్నమెంట్ ఇమీడియట్ గాను దాని మీద అప్పీల్కి వెళ్ళింది. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక పోలీస్ అధికారి మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడు జరగలే. ఇంతకుముందు హిస్టరీ చూసుకోండి మీరు. ప్రభుత్వం తరఫున ఒక కేసు సిఐ మీద కేసు పెట్టి ఆయనకేమో అరెస్ట్ చేయించి ఆయన మీద మళ్ళీ అప్పీల్కి, అంటే మళ్ళీ ఈయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళడం అనేది ఇదే మొదటిసారి. ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మన తెలుగుదేశం వాళ్ళు ముసలి కన్నీళ్ళు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూపించని ప్రేమ ఇప్పుడు, కపట ప్రేమ ఇప్పుడు మైనార్టీల మీద చూపిస్తున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆల్ ఇండియా దివ్యాంగుల మహాశయన అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4% రిజర్వేషన్ల ప్రకారం రావాల్సిన వాటా కింద మిగిలి ఉన్న 25,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కూడా రఘు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీ నుండి జీవీఎంసీ గాంధీ పార్కులో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు రఘు వెల్లడించారు. గవర్నమెంట్ తరఫున అది స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు దాకా 4 ఏళ్ళు గడిచినా స్టేట్ గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఆ జరగడానికి మేము ఏం చేయాలో అన్నీ చేసాం. గత 4 సంవత్సరాలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చాము, ప్రభుత్వ ఉద్యోగులను కలుస్తూ ఉన్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, అందరినీ కలవడమే జరుగుతుంది. కానీ అంటే ఇప్పటికే మేము బాధల్లో ఉన్నాం, మా బాధలు రెట్టింపు అయ్యాయి కానీ మాకు ఎటువంటి ప్రతిఫలం రాలేదు. మరి ఈ తరుణంలో మేము ఏమనుకున్నామంటే, మన 26వ తేదీ గాంధీ బొమ్మ ఎదుట రిలే నిరాహార దీక్ష ఒకటి, అంటే మాకు రావాల్సిన హక్కులు మేమేది మిమ్మల్ని కొత్త చట్టాలు కల్పించమని మేము అడగట్లేదు. ముందు ఉన్న చట్టాలు మాకు అమల్లోకి వస్తే మేము ఎంతో, అంటే మీకు మొత్తం 50 లక్షల మంది సుమారు మన రాష్ట్రంలోనే ఉన్నారు వికలాంగులు, వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఊరటగా ఉంటుంది. అది ఇది కల్పించిన పక్షంలో 26వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ఎందుకంటే మా డిమాండ్స్ ఏ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ మీట్ అయినంత వరకు నిరాహార దీక్ష మేము చేయడానికి నిశ్చయించుకున్నాము. ఈ లోపల ప్రభుత్వం ముందుకొచ్చి, ఎందుకంటే December 3వ తేదీ వికలాంగుల దినోత్సవం ఉంది, ప్రభుత్వం ముందుకొచ్చి ఈ 3వ తేదీ లోపల అనౌన్స్మెంట్ ఇస్తే మేము విరమించుకుంటాం. లేని పక్షంలో రిలే జరుగుతుంది. ఇందులో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో లీడర్స్ అందరు రావడం జరుగుతుంది పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ ఉద్యమం ఉధృతం అవ్వకముందే మీరు మేల్కొని, ఎందుకంటే మీరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు దాకా తప్పు జరిగింది, మీరన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, ఈ ప్రభుత్వంలో మీరన్నా ముందుకొచ్చేసి వీళ్ళందరి మన్ననలు పొందండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మాజీ మంత్రి గంటాకు బ్యాంకుల షాక్, ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలంటూ పోలీసుల నిబంధనలు, ఆందోళనలో వ్యాపారులు. కేజీహెచ్కు మహర్దశ, నాడు నేడు పథకం కింద నిధుల కేటాయింపు. ఆరోగ్యం ఆనందం, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా తేనె పరిశ్రమ. రోడ్డు ప్రమాదంలో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు, వాహనాన్ని గంజాయిని సీజ్ చేసిన పోలీసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.